హలో అండి, వెల్కమ్ టు క్రియేటివ్ థింగ్స్ ఛానల్. ఈరోజు మనం మొటిమల సమస్య, ఇది ఆడవారికైనా మగవారికైనా ఎవరికైనా ఈ రోజుల్లో ఎక్కువగా వచ్చే సమస్య ఇది. వీటిని ఎలా తొలగించుకోవాలో కొన్ని చిట్కాల ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాము. ఆడవారికి వీటిని దూరం చేసి ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవటానికి కొన్ని గృహ చిట్కాలు. 1 చెంచా గంధపు పొడిలో చిటికెడు పసుపు వేసి కొద్దిగా పాలు పోసి కలిపి ముఖానికి రాస్తే క్రమేణా మొటిమలు తగ్గుతాయి. మొటిమలు తగ్గడానికి 2 రోజులకోసారి అరకప్పు ఆలోవేరా గుజ్జుని సేవించటం లేదా చర్మం మీద కూడా పూయవచ్చు. గర్భిణీలు ఆలోవేరా గుజ్జుని సేవించకూడదు. దాల్చిన చెక్కను పేస్ట్లా చేసి మొటిమలపై రాసి కాసేపు ఆగి కడిగేయండి. ఇలా చేసిన మొటిమలు తగ్గుతాయి. రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కొని మెంతి ఆకులతో చేసిన పేస్ట్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి. 1 టీ స్పూన్ మిరియాల పొడి కానీ మిరియాలు కానీ తీసుకొని అందులో 8 వేపాకులు, 20 గ్రాముల చందనం పొడి కలిపి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 1/2 గంట తర్వాత వేడి నీటితో కడగాలి. ఇలా రోజుకోసారి 1 వారం రోజుల పాటు చేసుకుంటూ ఉంటే మొటిమలు రావు, ఉన్నవి కూడా తగ్గిపోతాయి. కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి 1/2 గంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి. ఉసిరి విత్తనాలను 4-5 గంటల పాటు నీటిలో నానబెట్టి ఆ తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా కూడా మొటిమలు మాయమైపోతాయి. అలాగే ఉల్లి రసం రాస్తే మొటిమలు కాలిన గాయాలు, తాలూకు మచ్చలు కూడా తగ్గుతాయి. కమలా పళ్ళ తొక్కలను ఎండబెట్టి చూర్ణం చేసి ముఖానికి రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి. ముఖాన మొటిమలు, మచ్చలు, పొడలు లాంటివి ఉంటే కొద్దిగా పుదీనా ఆకులు మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి ఉదయాన్నే శుభ్రంగా కడిగేయాలి. ఇలా 1 వారం రోజులు చేస్తే మచ్చలు లేకుండా పోతాయి. తర్వాత టిప్, మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుకుండే ముళ్ళును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టించినా కూడా ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వల్ల సమయానికి సమయం, డబ్బుకు డబ్బు కూడా ఆదా అవుతుంది. తర్వాత పసుపు మహాద్భుతంగా చర్మాన్ని కాపాడే ప్రక్రియలో సహాయపడుతుంది. మీ చర్మానికి మంట కలిగే ప్రదేశాలని చల్లగా చేసి మచ్చలని తొలగించి వాపు వచ్చిన ప్రదేశాలలో వాపుని కరిగించుటలో సహాయపడుతుంది. మీ చర్మ ఛాయని పెంచి కోమలంగా మరియు తేజోవంతంగా చేస్తుంది. మంచి గంధపు ముక్కను చెక్క మీద సానుతో అరగదీసి ఆ గంధమును ముఖానికి రాసుకున్నా లేదా పుదీనా ఆకులను రుబ్బి రాసుకున్న కొద్దిసేపటి తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు తగ్గుతాయి. తర్వాత జాజికాయను నీటిలో గంధంగా అరగదీసి మొటిమలకు రాస్తే మొటిమలు పోతాయి, ముఖ సౌందర్యం కూడా పెరుగుతుంది. తర్వాత నిమ్మరసంలో తులసి ఆకుల్ని పేస్ట్లా నూరి మొటిమలపై రాస్తే అవి మటుమాయం కావడమే కాక మచ్చలు కూడా తొలగిపోతాయి. 1 టేబుల్ స్పూన్ చొప్పున తేనె, పాలు, పసుపు పొడి మరియు 1/2 చెంచా నిమ్మకాయ రసం కలిపి ముఖానికి రాసుకొని 25 లేక 30 నిమిషాలు ఉంచుకొని చల్లని నీళ్లతో కడుక్కుంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి. నిమ్మకాయ రసం మొటిమలకి రాసి 1/2 గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తూ ఉన్నా కూడా మొటిమలు తగ్గుతాయి. 1 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే మొటిమలు